हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండి ఇవాల వీడియోలో మీకు చూపించబోతున్నాను కొన్ని కిచెన్ సామాన్లు కొత్త సామాన్లు ఇప్పుడే అత్తయ్య వాళ్ళు షాపింగ్ కి వెళ్ళొచ్చారు కొన్ని సామాన్లు కొనుక్కొచ్చారు నాకు అసలు తెలియదు అవి తెస్తారని సో నేను అనుకున్నాను ఒక వీడియో తీసేద్దాం మీకు కూడా చూపిద్దామని ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి बकेट हैंड ब्लेंडर प्लग पेटा बैटरी लेदा चूदा चूदा नोटबुक रोटी बॉक्स बैटरी
ఇవన్నీ అత్తయ్య వాళ్ళు ప్రెస్టేజ్ డీలర్ షాప్లో తీసుకొచ్చారంట 6700 అయ్యాయి మొత్తం. దాని మీద ఉండే ప్రైస్కి ఒక 20% అలా డిస్కౌంట్ ఇస్తారంట ప్రెస్టేజ్ షాప్లో అయితే. సో అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారు అన్ని. తర్వాత ఇంకా యశ్వి వచ్చేసి వదలకుండా ఆడుతూనే ఉంది వాటితో, ఏదో టాయ్స్లో టాయ్స్తో ఆడుకున్నట్టు ఆడుతూ ఉంది. ఆమ్లెట్ దోశ అన్నీ చేస్తుంది అనమాట ఆమె యాక్టింగ్ చేసుకుంటూ. అండ్ ఒక హాఫ్ అవర్ వరకు ఐ థింక్ ఆడుతూనే ఉంది వాటితోటి. ఏంటో నడవలే చెయ్యట్లా కట్ చేసుకుంటాడు. ప్రేమ గారిపోతుంది. ఆడిపిస్తున్నావా? ఏడుస్తారని హెయిర్ కట్ చేస్తే కటింగ్ చేయమన్నాం మేము. ఇంకేం చేయద్దు నువ్వు? చెయ్యవా? నువ్వు ఆ చైర్ వేసుకొని కూర్చో. మరి చేయట్లేదు కదా నువ్వు, చెయ్యి ఆడుకుంటున్నా. బాత్రూంలో వెళ్ళింది, బాత్రూంలో వెళ్ళింది, నీళ్లు పడి ఉంటాయి. అలా హోలీ పెడితే రౌండ్ గా పైకి వస్తుంది చూడు, అలా ఉంది ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఎందుకు సండే రోజు ఏం మనం చేసే నచ్చట్లేదు అంటుంది. ఇది సండే సండే వెళ్తున్నాడు, వాళ్ళ అమ్మ ఏదో చేసి పెడుతుంది వచ్చి బాంబులేస్తుంది వచ్చి బుర్రు బుర్ర అంటే. ఐప్యాడ్లో ఎడిట్ చేస్తాం, సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఎడిట్ చేయడానికి. ఇవాళ వాకింగ్ పోయింది రైడ్. ఓకే అండి, అవసరం లేదు. బేబీ కాది అది, ఆమెకేమోరా. నువ్వు చైర్ లో కూర్చోవాలి. నువ్వేం చేస్తావమ్మా? నిలబడి బేబీకి అంట. మళ్ళీ నువ్వు బాగా చేయట్లేదు అశమ్మ, ఆడంటే చేయరా హెయిర్ కట్ అంట. నీట్గా దువ్వు సార్, ముందు ముఖం మీద ఉన్నా చూడు. ఇంకా
హెయిర్ కట్ అయిపోయిందా పరిగెడుతున్నా హెయిర్ కట్ అయిపోయిందా ద పాల్ లో ద కూర్చో హెయిర్ కట్ చేస్తా అంట ను తాగు ఓకే కట్ కట్ చే క్లీన్ చేస్తున్నా బేబీ క్లీన్ చే అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాము ఇంకా సాయి అడుగుతున్నాడు అన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని సో ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని స్టార్ట్ చేసాము యాక్చువల్లీ మేము డి మార్ట్లో ఒక ప్యాకెట్ కూడా కొనుక్కొచ్చామన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఒక ప్యాకెట్ ఉంది బట్ అవి మాకు సరిపోవు మేము ఇంకొక ఇంట్లో ఆలూతో కూడా చేస్తూ ఉన్నాము చిల్లీ గార్లిక్ ఫ్రెంచ్ ఫ్రైస్ మిక్స్ అన్నమాట అవి డీప్ ఫ్రై చేయాలి సో వాటిని ఓపెన్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాము మేము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఆలు కట్టర్ ఒకటి ఆర్డర్ చేసాము అమెజాన్లో తీసుకున్నాము ఆలు కట్టర్ వచ్చేసి 199 రూపీస్ కొన్నాం మేము అమెజాన్లో క్యాపిటల్ కిచెన్ వేర్ బ్రాండ్ వాళ్ళది ఇదేమీ అడ్వర్టైజ్మెంట్ కాదు జస్ట్ మేము కొన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అన్నమాట ఇది ఆలు కట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ అన్నీ ఒకటే సేమ్ సైజులో వస్తాయి పిల్లలకి ఇంట్లో చేస్తే మనం పర్ఫెక్ట్గా చేస్తేనే తింటారు కదా లేదంటే బయటవే అడుగుతారు సో అందుకని మేము ఈ ఆలు కట్టర్ కొన్నాము అండ్ సూపర్గా వర్క్ అవుతుంది కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ఆలు కట్టర్ యూస్ చేసి మేము ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసాము ఏంటి అనేది చూసేయండి ఆలు పెట్టి ఆ బాక్స్ని పెట్టి కొంచెం గట్టిగా ప్రెషర్తో కొట్టాలన్నమాట అదర్వైజ్ తొందరగా రావు ఎందుకంటే ఆలు చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా కొట్టాలి బట్ అది స్ట్రాంగ్గానే ఉంది బాక్స్ సో నో ప్రాబ్లం కొంచెం గట్టిగా ప్రెషర్ పెట్టి కొట్టేసాము మేము చూడండి ఎంత కరెక్ట్గా వచ్చాయో ఆలు సూపర్గా ఉన్నాయి కదా అన్నీ ఒకటే సైజులో ఇంకా ఆలు అలానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఇంకా ఆయిల్ కూడా వేడైపోయింది ఇక్కడ ఆయిల్ వేడిగా ఉంది ఇంకా ఆయిల్లో డైరెక్ట్ వేసి ఫ్రై చేసేస్తున్నాం మేము ఇంకా దానికి ఏమి మ్యారినేషన్ హాట్ వాటర్లో వేసి తీయడం అదంతా ఏం చేయలేదు మేము జస్ట్ కట్టర్తో కట్ చేసాము హాట్గా ఉండే ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తున్నాము యాక్చువల్లీ ఆ ప్యాకెట్ కూడా ఓపెన్ చేసాం కానీ అవి చాలా కొన్నే ఉన్నాయి అండ్ 100 రూపీస్ ఎంతో చేంజ్ అది అసలు ఎక్కడ ఎవరికి సరిపోవు మాకు చాలామంది ఉన్నాం కదా ఇంట్లో సో మేము ఆ ప్యాకెట్లో ఉండేవి కూడా ఫ్రై చేసాము బట్ ఇంట్లో కూడా చాలా ఆలు కట్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకున్నాం అన్నమాట చూడండి ఎంత సూపర్గా వచ్చాయి కదా ఇప్పుడు ఇవి చేసేవి ఇంట్లో చేసిన ఆలుతో అన్నమాట అండ్ చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి నేను యూజువల్లీ యూట్యూబ్లో అంతా చూసినప్పుడు హాట్ వాటర్లో వేసి తీయాలి అవంతా చూశాను బట్ ఇవాళ అత్తయ్య అదంతా ఏం అవసరం లేదు డైరెక్ట్ చేసి ట్రై చేద్దాం మనం ఎలా వస్తాయో చూద్దాం అనేది పర్ఫెక్ట్గా వచ్చాయి హాట్ వాటర్లో వేసి తీయడము డ్రై చేయడం అంతా ఏం అవసరం లేదు అనిపించింది నాకు కూడా అండ్ మా మేము వచ్చేసి ఆ ప్యాకెట్లో వాళ్ళు స్పైస్ మిక్స్ ఇచ్చారు మాకు గార్లిక్ సాల్ట్ గార్లిక్ ఇంకా కారం మిక్స్ చేసిన స్పైస్ మిక్స్ ఉందన్నమాట ఆ మిక్స్ పౌడర్ని మేము ఇవాళ యూస్ చేసాం మీరు కనుక అయితే కొంచెం గార్లిక్ కారం చేసుకొని వాటి మీద చల్లుకుంటే సరిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటాయి అదర్వైజ్ ఓన్లీ సాల్ట్ కొంచెం కారం చల్లుకున్నా సరిపోతుంది మేము ఇక్కడ ప్యాకెట్లో ఉండే స్పైస్ మిక్స్ యూజ్ చేస్తున్నాం అన్నమాట అంతే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉన్నాయి ఈవినింగ్ స్నాక్ పిల్లలకి ది పర్ఫెక్ట్ అసలు అయితే నన్ను టేస్ట్ చూడమని చెప్పింది నేను టేస్ట్ చూసి ఎలా ఉందో మీకుతో చెప్తాను ఇప్పుడు స్లో మోషన్లో వీడియో తీశాను ఎంత సూపర్గా ఉన్నాయి కదా చూస్తుంటే నేను నోరు ఊరిపోతున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ లెట్స్ టేస్ట్
మసాలా బాగుంది. గార్లిక్ పౌడర్ కారం ఉప్పు వేసి ఒక నాలుగు కట్టు చూడు బంగారు ప్లీజా ప్లీజ్ ప్లీజ్ అంట కావాలా రెండు ముక్కలు తిను బేబీ చాలు మీకు కొంచెం పొట్ట డైజెస్ట్ అవుతుంది ఇంకొంచెం తక్కువ వేస్తున్నా బాగానే ఉంటుంది అవి బాగుండేవి అప్పుడు చేసే ఇడ్లీ దోశలు ఆ ఇంట్లో యశమ్మా ఉఫాను ఉఫ్ ఉఫాను యశమ్మా చెప్పినందుకు నువ్వే పట్టుకో బబుల్స్ వచ్చాయని నీ సంధ్య పట్టుకో కమ్ 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 అంటున్నావా చెప్పినందుకు నువ్వు దానంట యాక్టింగ్ భలే చేస్తున్నావు బేబీ యశమ్మా వాన 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 వల్ల తిరుగు వాన వాన వల్ల తిరుగు వాన వాన అది తీసుకొని కింద తీసుకొస్తే బాగా బాగా చెప్తున్నా బబుల్స్ అంటుంది బాగుడు గాయండి వీడు చెప్తున్నాడు బాగా చెప్పు వాన వాన పక్కింట అదే ఆ పాట వస్తుంది వీడికి నేను బబుల్స్ పట్టుకునే పనిలో ఉంది ఏం బాగుందమ్మా ఈ బబుల్స్ బాగు ఈ బబుల్స్ బాగున్నాయి అబ్బా వీడు పావుల యాక్షన్ చేయమంటే బాలకృష్ణ యాక్షన్ చేస్తాడు పావులకి 2 రూపాయలు యాక్షన్ చేస్తాడు అమ్మా నోట్లో అంటే ఇలా మీద పడుతుంది రే మెల్లిగా క్యాబ్ క్లోజ్ లో ఉందా ఓపెన్ లో ఉందో తెలీదు ఓపెన్ చేసాడు పెట్టేసాడు తీసాడు అదో బాగా నేర్పించండి అవి అట్లే ఉంటాయి వాన వాన వల్ల పై చెప్పిచ్చు నేర్చుకో వాన వాన బేబీ అదొద్దుమ్మా చెప్పుమా వాన వాన వాకిట తిరుగు పెద్దది చెప్పు పెద్దది చెప్పిందా బాగా లైక్ వాడు
ఇప్పుడు చెప్పేసమ్మా చిట్టి చిలకమ్మ తోటకెళ్ళావా తోటకెళ్ళావా చెప్పు చాలు మా చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టినా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుటుక్కు మింగావా ఆమె మ్యూజిక్ లా చేస్తుంది దానికి ఇప్పుడు చెప్పు బేబీ నొప్పేస్తుందా చెయ్యి ఏం మాట్లాడినా చెప్పు అవన్నీ రోజు చూసేవే మేము లేదు అక్కడికి పరిగెత్తుకుంటే సడన్ గా నిద్రలో లేచి చూసి మళ్ళీ పడుకునేస్తుంది చూసి అంటే ఏడో పోయింది లెల్లేసరికి ఇంకా ఆపేసింది వెంటనే పడిపోయింది ఆ యోగా షీట్ చూపి యోగా చేస్తుంది నిలబడి చేయి యశ్వి కొంచెంసేపు ఆసనాలు కూడా వేసింది బట్ నేను వీడియో తీయలేకపోయాను నాకు వేరే ఫోన్ కాల్ వచ్చి ఇంకా ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నాను అనమాట మురళి కాల్ చేస్తే సో మా ఈవినింగ్ ఇలా గడిచింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి వీలైతే ఇన్స్టాగ్రామ్ ఐడి సౌజన్య యశ్వి థ్యాంక్ యూ